ఏపీలో హోదా పోరు ఉధృత స్థాయిలో జరుగుతుంది. అసెంబ్లీలో, ప్రసంగాల్లో ఒకరికొకరు నువ్వా నేనా అంటూ వ్యవహరించుకునే వాళ్ళు సైతం హోదా కోసం ఒక్కటయ్యారు. మేమున్నామంటూ ప్రజలకు భరోసా ఇస్తున్నారు. ప్రాణాలకు తెగించేనా సరే హోదా ఉద్యమం చేస్తామంటూ గళం కలుపుతున్నారు. విశాఖలో ప్రతిపక్ష నాయకులు పెద్ద సంఖ్యలో ఒకే చోట చేరి నిరసనలు తెలిపారు. మల్లా విజయ్ ప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సిపిఐ, సిపిఎం, వైసీపీ, కాంగ్రెస్, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. కొనసాగించాలి, ఉద్యోగం చేయాలి. ఈ అవకాశాన్ని కూడా మేము ఎదుర్కోకుండా ప్రతి అవకాశాన్ని కూడా ఈ రాష్ట్రంలో ప్రత్యేకంగా తెచ్చే వరకు, ఉద్యోగం అంశాలు నిర్ణయించే వరకు కూడా ప్రతి ఒక్కరూ కూడా పోరాటం అందరినీ ఈ వేదిక పంపిస్తూ ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ఇదే స్ఫూర్తి ముందుకెళ్ళామని, స్ఫూర్తి వెళ్ళామని వెళ్ళామని మేము చేస్తున్నాం. అంతేకాదు ఇప్పుడు ఇక్కడ వస్తే చెప్పారు కానీ సోదరులు, వామపక్ష నాయకులు, అయ్యా మీరు చేస్తున్నా ఏదైతే మీరు చేస్తున్నారో ఇది సాంప్రదాయబద్ధం కాదు. మీరే తప్పు చేసి మీరే చేస్తారంటే వాళ్ళు మేము దాడి చేస్తారా? ఇదేనా మీ సాంప్రదాయం? ఇది అధికారం ఉందా? అధికారం ఉందా కండ కావడంతో, అధికారం ఉందని మేము దీంతో చేస్తే పెరుగుతుంది. మీరు ఉండొచ్చు, ఒక సమావేశం పెట్టుకోవాలి కాబట్టి మీరు ఒక 100 మంది ఉండొచ్చు, అక్కడ ఒక 500 మంది ఉండొచ్చు, 1000 మంది ఉండొచ్చు, హోంపక్ష ఉండొచ్చు, 200 మంది ఉండొచ్చు, 200 మంది ఉండొచ్చు. ఉండడంతో మీ తరగతి అధికార బలంతో, మీ తరగతి బలంతో సమయం ఏదైతే బాధ్యత వెళ్తున్న వాళ్ళు మీరు దాడి చేయడానికి ఎవరికి ఇచ్చారు? మీకు ఒక అడుగుతున్నాం, దాన్ని తీవ్రంగా ఈ సమావేశం తీవ్రంగా దాన్ని ఖండిస్తుందని చెప్పిన విషయాన్ని కూడా మేము చేస్తున్నాం. రాబోయే కాలంలో ఇలాంటి కార్యక్రమాలు జరిగితే రాష్ట్రంలోని ఏ ఒక్క పౌరుడు కూడా దీన్ని క్షమించడం సహించని చెప్తూ దానికి తగిన మూల్యం చెల్లించుకోవడం తప్పని విషయాన్ని ఈ రోజు నుంచి వాళ్ళకు కూడా మనం హెచ్చరిస్తున్న విషయాన్ని ఆ భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా మనం చేస్తున్నాం.